వాడని కోట్లు నా లక్షలను సరే మన పంపలో కాలు పెట్టాడంటే మన కోకలు లంగారు మడవలసిందేనాయిస్తున్నాడు. మన ఇంట్లో ఏం పనమ్మా? అయ్యో నా తల్లి, పరమ నైష్ఠికులు అంటే పూజారులేనా? వాళ్ళకేమో ఇప్పుడు ఆ యావ ఎక్కువగా ఉంది. అలాంటి పరమ నైష్ఠికుడైనా చెప్పాలంటే సిగ్గుగా ఉంది. నేను చెప్పలేదు. నువ్వే సిగ్గుపడుతున్నావు అంటే ఏదో పెట్టే ఉంటావు. నేను చెప్పాలంటే ముసలి విచ్చేసి వస్తున్నాడు సిగ్గు. నోటను ఏమి తింటమ్మా? అదేమిటమ్మా ఎంగిల్ తినిపించడం అంటే పాపం కదూ. ఏమిటన్నా ఎంగిల్ అంటే పూర్తిగా విలువ లేకుండా పోతుందో. ఆ రోజుల్లో పదవుల కోసం ప్రాకలంటే కనీసం ఎమ్మెల్యే సీట్లు అని చెప్పేవి. నా దగ్గర చోట్లు మాత్రం చెప్పేవి కాదు. అందుకని శ్రీహరి ఎంగిలి చక్కెర పొంగలి ఆహా ఓహో అంటే నైస్ గా ఐస్ కావాలా ఇలా ఇలా నాకుంటూ తినేవాళ్ళమ్మా. అమ్మా అమ్మా ఆ రోజుల్లో నేను మా ఇంటి వయసు ఉన్న రోజులు మన ఇంటికి వచ్చే ఖాతాదారు ఉందో ఎవరో తెలుసంటమ్మా. ఎవరమ్మా? రాజులు రారాజు, జమీందారులు జాగిరదారులు, విఠలు విఠలాగ్రేశ్వర్లు, డాక్టర్లు యాక్టర్లు, డైరెక్టర్లు, ఓనర్లు డ్రైవర్లు, ట్రైనర్లు, తలుపు ఏసి తీసిన రొప్పు నాది నా ఆయాసం నాదా. సినిమా హాల్ కన్నా మధ్యలో 5 నిమిషాలు ఎంట్రో వెళ్ళినట్టు కన్నా నా ఆఫీస్ కాసలో ఎంట్రో వెళ్ళినట్టు. అంత సంపాదించా అదేనే 2 కోట్లు సంపాదించా. ఏంటి నేను అంటే లెక్కలెక్కలు పోతుంది మరేను. 2 కోట్లు సంపాదించా. 2 కోట్లు ఆ గడిన చిన్న ఎక్కడ దాచావా? నేను అడిగేలోపే 2 కోట్లు దాచావా? ఎక్కడ దాచావే? నేను పెద్దదాన్ని అయ్యేసరికి మన ఇంటి పూచుకు పుల్లైనా కూడా లేదు. నువ్వు గడించేసేది 2 కోట్లు దాచిందట. ఎక్కడ దాచేవి? ఏమిటమ్మా ఈ చలికాలంలో 1 కోట్ వేసుకుంటున్నాను, ఎండకాలం 1 కోట్ వేసుకుంటున్నాను. ఏమిటి నువ్వు సంపాదించిన కోట్లు? చలికోటు వానకోట వేసుకునే కోట్లమ్మా. అమ్మా వయసులో ఉండగా మనం ఎంత సంపాదించాము. ముసలితనం వచ్చేసరికి మన జాతికి కూడు గుడ్డ ఉండరాదని శాపం వస్తుందమ్మా. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారా? మీనాక్షి చెప్పింది, కామాక్షి చెప్పిన, సోమమ్మ చెప్పిన, సౌరమ్మ చెప్పింది, ఎవరు చెప్పారే? వాళ్ళెవరు చెప్పలేదు, నేనే తెలుసుకున్నాను. చెప్పు దగ్గర ఎరగని ఎవరు బాగా నూరు పోస్తున్నారమ్మా. ఇప్పుడు నా శాపం అర్థంలో లేదమ్మా. ఏమ్మా? ఎందుకంటే Thank you.
అమ్మ తర్వాత అమ్మ నేనే మర్చిపోయా అమ్మ ఇట్లా మసలు మిస్తుంది సన్నివేశం చేశా. ఏమి చూసావు? అబ్బాయి అమ్మాయి ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. ప్రేమించుకుని వాళ్ళు నీ కంటిలోనే పడ్డారు. ఆ సన్నివేశం నా కంటిలో పడే విషయం అమ్మ దేశం మొత్తం తెలిసినట్టే కదమ్మా. అమ్మా అమ్మా అబ్బాయి ఏమో సత్తం మీద కూర్చొని అమ్మాయిని రావుల వారు కూడా దగ్గరికి రమ్మన్నాడంట. ఎలా రమ్మన్నాడు? మా అమ్మ ఏమో బిల్లు తీసుకుని బోరెల దగ్గరికి వెళ్ళి మంచి నీళ్ళు తెచ్చుకున్నావాలి. అవును రావుల వారి కూడా దగ్గరికి రమ్మన్నాడు. వాడు సైగ చూడు చెప్పమ్మా. అబ్బాయి సత్తం మీద కూర్చున్నాడు. అక్కడ కలుసుకున్నామని కావాలి. అక్కడ రావు అక్కడ దగ్గర కలుసుకున్నాను. అమ్మాయి చూడు అమ్మాయి ఇప్పుడు ఎవరు ఊరిని పట్టుకుంటుంది మనిషిని తెచ్చుకున్న తర్వాత కలుసుకున్నామని కాదు. ఏ శాఖ చూడు మంచి ఇప్పుడు ఇలా మాట్లాడుకుంటున్నారమ్మా. పెద్దోళ్ళు ఎవరో ఒకరు చూసి తల్లిన్నాడు మాట్లాడలేదమ్మా. అవును అందుకని వాడు రెచ్చిపోయి పాట పడతాడు. రాను రానంటూ చిన్నదా చిన్నదా రామగారి గుడికొచ్చే చిన్నదా చిన్నది కాదు కాదంటూనే కుర్రదా కుర్రదా రామగారి గుడికొచ్చే చిన్నదా చిన్నది కాదు ఆట పిల్లనే కాదు లంగాదా కాదు ఆట పిల్లనే కాదు లంగాదా కాదు ఆట పిల్లనే కాదు నీ చెయ్యి కాపలేరా నీ చెయ్యి కాపలేరా నాకు ఏమిటో ఇప్పుడు దాకా బ్రహ్మాండంగా నాట్యం చేస్తున్నా కాలు తాగిన ఏమిటమ్మా? నీ తాళం మళ్ళీ ఆగిపోయింది. నేను నా తాళాలు బయట తీస్తుంది కాలు ఆగిపోయా? అవును. ఏది నా తాళాలు బయట తీస్తే కాలు ఆగిపోయా? అవునమ్మా. లోపలేచ్చి అంత బట్టి సంతోషపడమ్మా. నేను మంచి వయసులో ఉన్న రోజుల్లో నా తలుపులు తీస్తే పోయిపోయి రైలు బండ్లు సైతం లారీలు సైతం ఆగిపోయాయి. మరి నా కాలు ఆగిపోతున్నారు ఎక్కడ? అదేనమ్మా అసలు విషయం మర్చిపోయాడు. ఏంటి ఊర్లో చాలా విషయాలు జరుగుతున్నాయి. అవునవును నీ విషయం ఏది ఎవరమైనా భవానీ శంకర్ మీదే కాదమ్మా. మన ఆడవాళ్ళు నాలుగు రకాల మనస్తత్వాలు కలిగిన ఆడవాళ్ళు ఉన్నారు. ఓహో దీని మీద రీసెర్చ్ చేస్తున్నావు అన్నమాట నువ్వు? చెప్పు. హస్తిని చిత్తిని శంకిని కాను. ఆహా మొదటి రకం చూసి కులకపోతా బజార్కి వచ్చి బండి కింద పడుతుంది. ఇక రెండో రకం ఉందమ్మా. గంట గంటకు వస్తా పోయిద్దామా వాడికోసారి ముఖం కడిగిద్దామా. ఇక మూడో రకం ఉన్నాం. ఈమెవరే? ఈమె గురించి ఏం చెప్పేదినమ్మా? సతీ సావిత్రి అలసినట్టు ఈమె కాదు మహాప్రతిభ అనుకుంటారు చూసే జనం అందరూ. పొద్దున్నే లేచింది మొగుడు కాళ్ళకి దండం పెట్టిద్దమ్మా. సాటుగా మరిగి కన్ను పట్టింది. ఇక నాలుగో రకం ఉందమ్మా. ఈమెవరు? అమ్మతోటి అన్ని అక్షర సత్యాలమ్మా.